పోతిరెడ్డిపాడుపై తెలంగాణలో అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కాంగ్రెస్ వాళ్ళకు సబ్జెక్ట్ ఎంచుకోవడం కూడా తెలియదని కేసీఆర్ కౌంటర్ ఇవ్వగా పోతిరెడ్డిపాడు వ్యవహారం సీఎం ఇంటి సమస్య కాదు అన్నారు ఉత్తమ్. అది ఇగో అర్థముండి మాట్లాడుతనేమో నాకు ఆయనకు అర్థం కాదు తమాషలు. నీళ్ల గురించి కేసీఆర్ గురించి మాట్లాడతారే మంత్రి ఉండాల. అయ్యే పరువు తీసుకుని ఎందుకైనా అర్థం కాదు పనికి మాలే అని మాట్లాడే వాళ్ళు. ఈ నాదాన్ దుష్మన్ల నేను పదే పదే చెప్తున్నా కదా వాళ్ళు మాట్లాడితే నాకు మైలేజ్ రాదా. పోతిరెడ్డి పాడు మీద అరివీర భయంకరంగా కొట్టాడు ఎవడా? ఆనాడు చెంచాగిరి చేసిన ఆంధ్ర ముఖ్యమంత్రుల సంచులు మోసినాడు ఎవడా? మళ్ళీ నోరు తెరిస్తే బాగుండదు. ఇక వీళ్ళు మాట్లాడితే ఎట్లుంటుందండి? బాగుండదు కదా. వాళ్ళకి అంశాలు ఎత్తుకోవడం తెలియలేదు పాపం. పనులు వేగవంతం పోతుంటే కేసీఆర్ గారు మరి నాకు తెలియదా, నాకు ఇది తెలుసు అది తెలుసు నాకు చెప్పటోళ్ళ. అవును మీకు చెప్పటోళ్ళమే. మీరు అసమర్థతనా మీరు కుమ్మక్కయ్యారా అది మీకే తెలవాలి. కానీ ఇదేదో మీ ఇంటి సమస్య కాదు, ఇది తెలంగాణ ప్రజానీకం సమస్య, తెలంగాణ రైతాంగం సమస్య. ఈ విషయంలో మరి ఏం గూడుపుటానే జరుగుతుందేమో కానీ తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది. పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ పనులైన రోజు కేసీఆర్ కి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని అర్హత లేదు, రాజీనామా చేయాలని చెప్పి పోతిరెడ్డిపాడు పనులు ఎక్స్పాన్షన్ పనులు మొదలైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.